వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఇవాళ ఫేస్ టు ఫేస్ గెస్ట్ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఫేస్ జగదీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. తెలంగాణ ధనిక రాష్ట్రం అన్నారు, మిగులు రాష్ట్రం అన్నారు, కానీ ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచేశారు. ధనిక రాష్ట్రం అని చెప్పి, ధనికుడు అని చెప్పి అన్నీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ కూడా ఏం మిగిలదు, తెలుసు మనందరికి కూడా. ధనిక రాష్ట్రము అంటే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అని ఉద్దేశం తప్ప, ధనిక రాష్ట్రం అంటే అన్నీ ఉచితంగానే చేసుకుంటూ పోయే రాష్ట్రాలని కాదు. ప్రజలకు ఎంతైతే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసెస్ అందిస్తామో దానికి తగ్గట్టుగానే ఆయా ఛార్జీలు నిర్ణయించడం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. అంతకుముందు ఉన్న పొలిటికల్ పరిస్థితి కావచ్చు, ఆ తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వంగా మేము కావచ్చు. అయితే గతంలోనేమో విద్యుత్తే అందించలేదు కాబట్టి ఛార్జీల గురించి వెళ్ళి పట్టించుకునే పరిస్థితి లేదు. వాస్తవం ఇంకా అంతకంటే ముందు తీసుకుంటే విద్యుత్తే ఇవ్వకుండా ఛార్జీలు పెంచినారు, అడ్డగోలుగా ఛార్జీలు వేసినారు ప్రజల మీద. ఇవాళ మేము ఇచ్చే సర్వీస్తో పోల్చుకున్నప్పుడు మేము పెంచుతున్న ఛార్జీలు చాలా అంటే చాలా తక్కువ, మినిమం ఎంత వీలైతే అంత తక్కువ రేట్లను ఛార్జీలను పెంచడానికి మేము ప్రయత్నిస్తాం. 100 యూనిట్లు వాడే గృహ వినియోగదారులకి భారం లేకున్నప్పటికీ దాదాపు 1527 కోట్ల భారం ప్రజలపై మోపారు, ఇది మోయలేని భారం అని అనుకోవట్లేదా? అసలే కాదు, మనం ఇస్తున్న సేవలకు మనం వారికి పెడుతున్న రేటుకు చూసినప్పుడు అది అసలే భారం కాదు, ప్రజలు కూడా అట్లా భావించడం లేదు. సరే, రాజకీయాల కొరకు కొంతమంది ఏదైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, విమర్శలు చేయవచ్చు. అంటే రెప్పపాటు కూడా కరెంటు పోనీయం, పైసా భారం పడనీయమని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట తప్పారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అది తప్పు. అది భారము మీన్స్ మాకు అయ్యే ఖర్చు కంటే ఏదైనా అదనపు భారం పడేసినప్పుడు దాన్ని భారంగా భావిస్తారు. కానీ వినియోగదారుడు ఎంత వినియోగించుకుంటున్నాడో, దానికి ఎంత ఖర్చు అవుతుందో చూసిన తర్వాత స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. విద్యుత్నే ఇవ్వకుండా వసూలు చేసినాడు, తప్పకుండా అది భారమే. అంటే విద్యుత్ ఛార్జీల పెంపును అన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి, ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా ఇది రోల్ బ్యాక్ చేయాల్సిందే అన్నది ప్రతిపక్షాల డిమాండ్. ప్రతిపక్షాలు ఎవరు అసలు? కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది ఇక్కడ, ఇంకా వేరే పెద్దగా ఏం లేదు. తెలుగుదేశం ఉంటే దానికి ఇద్దరు ముగ్గురు మిగిలినారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పరిపాలన చేసింది మొన్నటి వరకు, ఎన్నిసార్లు పెంచినో వాళ్ళకి తెలుసు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అక్కడ పెంచే ఉంది ఆల్రెడీ. అసలు ధరలు పెంచేదాన్ని ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గానే 10% పెంచాలని రూల్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఇవన్నీ సంస్కరణలు తీసుకొచ్చింది, ఈ భారాలన్నీ ప్రజల మీద పెంచిందే కాంగ్రెస్. ఇవాళ ఇద్దరికి ధరలు పెంచొద్దని అడిగే ఆ హక్కు ఎక్కడిది, ఆ అధికారం ఎక్కడిది? తెలంగాణ జేఏసీ కూడా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తుంది. అసలు తెలంగాణలో జేఏసీ లేదు. ఉన్న జేఏసీ ఏ జేఏసీ అనేది మనకు తెలియదు, ఇప్పుడు ప్రజలకు కూడా తెలియదు. ఎందుకంటే తెలంగాణ జేఏసీ అయితే తెలంగాణ కొరకు ఉద్యమించినాడు, ఉన్న జేఏసీ అయితే లేదు. ఎందుకంటే ఆ రోజు మేము కూడా దాంట్లో భాగస్వాములం. టీఆర్ఎస్ పార్టీనే అసలు ప్రథమ భాగస్వామి, టీఆర్ఎస్ పార్టీనే చొరవ చూపి ఏర్పాటు చేసింది జేఏసీ అనేదాన్ని. ఆ లక్ష్యం కొరకు ఏదైతే రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం కొరకు ఏర్పడదో, ఆ లక్ష్యం పూర్తి కాగానే ఆ జేఏసీ ఆటోమేటిక్గానే రద్దు అయిపోతుంది. ఇంకా దానికి ఉనికిలో లేదు. మరి కొత్తగా ఏర్పడే జేఏసీ దాని లక్ష్యాలు ఏంది, ఏ పద్ధతిలో దేని కొరకు ఏర్పడ్డది, ఎప్పుడు ఏర్పడ్డది ఏంది అనేది వాళ్ళు ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఊరికనే జేఏసీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి మేము దాన్ని వాడుకుంటామని ఎవరిని అనుకుంటే అది తెలియదు, కొత్తనం తప్ప ఇంకోటి కాదు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పుడు గత ప్రభుత్వాలకి, ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఏం తేడా లేదా? ఎందుకు ఛార్జీలు పెంచాల్సి వచ్చింది? మేము ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకించడం కాదు, అది సహేతుకంగా ఉండాలని చెప్పినాం స్పష్టంగా. విద్యుత్ను అందించే విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పినాం. ఓ మూర్ఖంగా గుడ్డిగా ఒక పార్టీ కాబట్టి వ్యతిరేకించాలి ప్రభుత్వం చేసే ప్రతి చర్యననే మాట ఎప్పుడు కూడా జలకేశారు గారు. అంటే ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకుంటామన్నారు, 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఎంత దాకా వచ్చింది, ఎప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి మనకు విద్యుత్ వస్తుంది? మనకు ప్రధానమైన ఆటంకి ట్రాన్స్మిషన్ లైన్స్, అడవి ఉండటం, మధ్యలో నదులు ఉండటం, కొంత లైన్ వేయడానికి కూడా కనీసం సంవత్సరాల సమయం పడుతుందని చెప్పి వారు చెప్పడం వల్ల కొంత ఆలస్యమైంది. బహుశా ఈ డిసెంబర్ వరకే లైన్ పూర్తి అవుతుంది. లైన్ పూర్తి కాగానే మనం అనుకున్న పద్ధతిలోనే విద్యుత్ తగ్గించి కూడా వస్తుంది. అంటే దీనివల్ల ఏంటి ప్రయోజనం, ఎప్పుడులోగా పూర్తి అవుతుంది, అసలు దీని మీద ఒక క్లారిటీ ఉందా? స్పష్టత ఉంది, మనకు చాలా స్పష్టంగా ఉన్నా మనకి ఇక్కడెక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ లేదు. గతంలో 5 సంవత్సరాల్లోపు చేసిన పని ఇప్పుడు 2-2.5 సంవత్సరాలు మనం పూర్తి చేయగలుగుతా ఉన్నాం, ఆ పద్ధతిలో చేస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలైంది. కొత్తగా గత ప్రభుత్వాలు ప్రారంభించినటువంటి మన ప్రాజెక్టులను మనం ప్రారంభించడం తప్ప కొత్తగా మనం పెట్టిన వాటిని
ఒక విద్యుత్ కొత్తగా ఏమైనా విద్యుత్తును ఉత్పత్తి చేశామా? ఉదాహరణకు మనం మణుగూరు ప్లాంట్ తీసుకున్నాం, దాన్ని బీహెచ్ఎల్ వారు ముందుకు వచ్చినారు, మేము 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం సార్ అంటే మేము కూడా నమ్మలేని పరిస్థితుల్లో చెప్పినారు వాళ్ళు. రికార్డ్ సమయంలో పూర్తి చేస్తాం, మొత్తం ప్రపంచ చరిత్రలో ఇదే రికార్డ్ సృష్టిస్తుంది ఇంత తొందరగా పూర్తి చేయడం అనేది. ఎందుకు అంటే మాకు బాయిలర్స్ రెడీగా ఉన్నాయి, మీరు అవకాశం ఇస్తే చేస్తామన్నారు. అది ప్రభుత్వ రంగ సంస్థనే కాబట్టి మనకి ఎటువంటి విమర్శలకు అవకాశం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు వారికి వెంటనే నామినేషన్ మీద టెండర్ ఇచ్చినారు. వారు కూడా పనులు ప్రారంభించినారు యుద్ధ ప్రతిపదికన, వాళ్ళు కూడా అనుకున్న సమయంలో పూర్తి చేసేటట్టుగానే ప్రారంభించారు. కానీ కొంతమంది దుర్మార్గులు, తెలంగాణ ప్రజల అభివృద్ధిని చూడడం ఇష్టం లేని వాళ్ళు, తెలంగాణలో వెలుగులు రావడం చూడడం ఇష్టం లేని వాళ్ళు ఆ ఎన్జీటీ అని చెప్పి ఆ ఒక సంస్థను ఆశ్రయించి దీనికి ఏదో అనుమతి లేదనే పేరు మీద ఇంకో పేరు మీద స్టే తీసుకొచ్చి పనులు ఆపినారు. అంటే ఒకవైపు ఇంకా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అవతల వైపు వాళ్ళ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. అనుమతులు వచ్చిన ఏది కూడా పనికి సంబంధించి మాత్రం గతంలో తీసుకున్న పనిలో 50% లేదా 40% 30% కాలంలోనే పూర్తి చేయగలుగుతా ఉన్నాం. అంటే ఒకప్పుడు కేసీఆర్ని పొగిడిన వాళ్ళే 2 ఏళ్ల తర్వాత విమర్శలు చేస్తున్నారు, అది మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు పాపం రాజకీయ అవసరాల కొరకు విమర్శ చేస్తున్నారు లేదా ఇంకో వ్యక్తిగతమైన ఈర్ష్యతో విమర్శ చేస్తున్నారు తప్ప అవి నిజమైన విమర్శలు, సద్విమర్శలు కావు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడవట్లేదు, నియంతృత్వం రాజ్యం మేలుతుందనేది ప్రధానంగా ఆరోపణ. కేవలం అది ఏదో వాళ్ళు నేర్చుకున్న పదాలను ఉపయోగించడం కొరకు వాగాడంబరం తప్ప అసలు మొత్తం ప్రపంచ భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఉదాహరణ అంటే తెలంగాణ ప్రభుత్వమే. ప్రజాప్రతినిధులు కూడా మాకు అపాయింట్మెంట్ రావట్లేదని బహిరంగంగా చెప్తున్నారు. అపాయింట్మెంట్ రాకపోవడం వేరే విషయం, అపాయింట్మెంట్ రావడానికి తను ఉన్న పని ఏంటి? 2 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఒక అపార భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే ఈ కేసీఆర్ గారు విమర్శ చేసే వాళ్ళు ఎవరైనా ఒక నిమిషం వచ్చి కేసీఆర్ గారితో మాట్లాడితే అర్థమవుతుంది, ఆయన పని విధానం చూస్తే అర్థమవుతుంది. అంటే ప్రజాసమస్య 18 గంటలు ప్రతి డిపార్ట్మెంట్ మీద ఏ ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని అయినా ఛాలెంజ్ చేస్తాం, ఇంక్లూడింగ్ మోడీతో సహా 15 ముఖ్యమంత్రి చేసినతో సహా, తనకు సంబంధం లేని తన మార్కులు లేని ఒక డిపార్ట్మెంట్ ఉన్నదా? ప్రతి విషయంలో ఇంజనీరింగ్ విషయంలో ఇంజనీర్గా, హాస్పిటల్ విషయంలో డాక్టర్గా, రైతాంగం వ్యవసాయం విషయంలో రైతుగా, అన్ని రకాలుగా ప్రతి దాంట్లో క్షుణ్ణంగా లోతుగా మైక్రో లెవెల్లో కిందికి వెళ్ళి అసలు గ్రౌండ్ పరిస్థితులు ఏంది, నిజంగా ప్రజలకు కావాల్సిందేంది, అంటే ప్రజలు వాళ్ళ ఇళ్ళలో కూర్చొని ఆలోచన చేసే వాళ్ళకు కూడా అరే ముఖ్యమంత్రి మా ఇంటికి ఎప్పుడు వచ్చిపోయాడు, మా గురించి మాట్లాడుతున్నాడు అని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యే పద్ధతుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, అన్ని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి తప్ప ఎవరో ఒకరు వ్యక్తులకు కలవడం కలగకపోవడం, వ్యక్తులుగా వారు కలవకపోయినా ఇంకొకరు ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వారు కలుస్తారు, వాళ్ళ సమస్యలు తీరుస్తారనే భావన తప్ప వేరే కాదు. ప్రజా సమస్యల్ని ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్దామంటే కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని స్వయంగా జేసీ చైర్మన్ ఉన్న కోదండరాం ప్రకటించారు. అదే చెప్తున్నాను నేను ఇక్కడ, మళ్ళీ వారు ఏ జేఏసీ చైర్మన్, వారు దేని కొరకు ఏర్పాటైందో, ఆ జేఏసీ దాని లక్ష్యాలు ఏందో ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రజలకు చెప్పలేదు. కోదండరాం అప్పుడున్నారు, సోమగోపాల్ అప్పుడున్నాడు, జయదీష్ రెడ్డి అప్పుడున్నాడు, అప్పుడున్నోళ్ళు అప్పుడు ఉన్నాం, కానీ పాత్రలు మారినాయి. ఇప్పుడు వారు మేము ఫలానా వీళ్ళు కలిసి దీన్ని జేఏసీగా ఏర్పడడం, జేఏసీ అంటే ఏంది? జాయింట్ యాక్షన్ కమిటీ. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ వాట్? దేని కొరకు? ఒకప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ అనేది తెలంగాణ వచ్చిన తెలంగాణను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ఒకటై రాజీనామాల డ్రామా ఆడి మళ్ళీ ఆ ప్రకటనను అడ్డుకుంటున్న సందర్భంలో తెలంగాణలో కూడా అవసరం ఉంది, అందరం రాజకీయాలకు అతీతంగా ఒకటి కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి స్వయంగా ఆలోచన చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు జానారెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి నేనే వస్తున్నాను అని చెప్పి ఆడ కూర్చొని అందరితో మాట్లాడి ఒక మధ్యవర్తిగా ఉండాలి, ఏ ఒక్క పార్టీ లీడ్ తీసుకున్నా అది రాజకీయంగా మీకు లాభం అవుతుందని ఆలోచన చేస్తారు కాబట్టి సీఎం గారు కేసీఆర్ గారే స్వయంగా ప్రతిపాదించి కోదండరామ్ గారు ప్రొఫెసర్గా ఉన్నారు, వారు 3rd పర్సన్గా ఉంటారు కాబట్టి వారిని పెట్టుకుందాం అందరం కలిసి అని చెప్పి కేసీఆర్ గారి నిర్ణయం చేసేసి వారిని చైర్మన్గా జేఏసీ ఏర్పాటు చేసినాం. దేని కొరకు? తెలంగాణ ఉద్యమం కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది ఆ రోజు, జేఏసీలో ఉన్న టీఆర్ఎస్ తన సొంతంగా పోయింది, కాంగ్రెస్ సొంతంగా పోయింది, బీజేపీ సొంతంగా పోయింది, టీడీపీ సొంతంగా వెళ్ళిపోయింది. ఉద్యోగ సంఘాలకి రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళుగా దాని అక్కర్లేదని ఎవరి వాళ్ళకి పోయినారు. ఇంకా ఎక్కడుందని ఇప్పుడు దానికి సంబంధించిన దానికి ఉనికి ఎక్కడ ఉంది? ప్రజా సమస్యలపై పోరాడతాం, ముందు బాధితుల సమస్యను ప్రశ్నిస్తే ఏకంగా 10 మంది మంత్రులు దాడి చేశారు కోదండరాం. ముంపు బాధితుల సమస్యల గురించి మాట్లాడితే ఎవరు కూడా దాడి చేయరండి. అర్థం లేకుండా ఉత్తరాన్ని మీ చేదకపోతే దిగిపోండి, దిగిపోవడానికి ఎక్కడానికి మనిష్టమా? ప్రజలు ఇచ్చిన అవకాశం దాని మీద మాట్లాడారు తప్ప మంత్రులు ఎవరు కూడా, ఆయన దాని గురించి
ఏదో ముంపు బాధ్యుల గురించి మాట్లాడింది కాదు, దీన్ని డైవర్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నారేం కానీ నేను ఏమంటున్నానంటే అసలు ఇవాళ ప్రజల సమస్యల గురించి వెళ్ళి రిప్రజెంటేషన్ తీసుకుంటుందే వస్తుందే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళే ప్రజల సమస్యల్ని ప్రతిబింబిస్తున్న వాళ్ళు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మించిన ప్రజాప్రతినిధులు వారికి మించిన పద్ధతుల్లో ప్రజల ఆకాంక్షలు రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు అక్కడే లేదు. వాస్తవానికి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి పట్టించుకుంటున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశం ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పినారు, ధర్నాలు వద్దు దరఖాస్తులు చాలు, మీరు ఒక పిటిషన్ ఇవ్వండి ఆ సమస్య వెంటనే పరిష్కారం చేస్తాం. ఉదాహరణకు మనం తీసుకుంటే అంగన్వాడీల సమస్య ఉంది, గత ప్రభుత్వాలు ఎంత దారుణంగా ప్రవర్తించినవి మనకు తెలుసు. వాళ్ళు ఎక్కడ కనీసం పిటిషన్ కూడా వేయాలి, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది వెంటనే పిలిపించినారు వారిని, స్వయంగా వారితో కూర్చోబెట్టుకుని భోజనం చేయించి మీ సమస్యలు ఏందమ్మా అని అడిగినారు వెంటనే పరిష్కారం చేసి పంపినారు. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారు, వారికి కూడా జీతాలు తక్కువగా ఉన్న ఇబ్బందులు పడుతున్నారు, తప్పకుండా వారికి కూడా కొంత పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆటోమేటిక్గా పెంచినారు. ఇచ్చిన మేనిఫెస్టో ఏ ప్రభుత్వం అయినా తన ఎన్నికల ముందు ప్రజలకి మేనిఫెస్టో ఇస్తుంది, ఏ పార్టీ అయినా ఆ మేనిఫెస్టో ఆధారంగానే ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేస్తారు, ఆ పార్టీ గెలుస్తారు, అధికారంలోకి వస్తుంది, మెజారిటీ వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ దేశంలో కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వాలు కానీ ఇచ్చిన మేనిఫెస్టోను మొత్తం వారికి ఉండే సమయం 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది ఒక్క పార్టీ కూడా లేదు. కానీ టీఆర్ఎస్ పార్టీ కేవలం 2 సంవత్సరాల కాలంలోనే మొత్తం మేనిఫెస్టోని అమలు చేసిన ఏకైక పార్టీగా రికార్డు సృష్టించింది మొత్తం భారతదేశంలోనే. దానికి మేము ఏదో స్టాటిక్స్ చెప్పుకోవడం కాదు, ప్రజలు చెప్తున్నారు. వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లో రోజు రోజుకు పెరిగిన మద్దతే దానికి ఉదాహరణ. అంతకు మించి వేరే ఉదాహరణ, వేరే పార్టీలో గెలిచిన వాళ్ళని టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది? చాలా స్పష్టంగా చెప్పినారు ముఖ్యమంత్రి గారు. ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంతమంది చెప్పినట్టు మొదటి క్యాబినెట్ సమావేశంలో సార్ చెప్పిన మాట రెండో మాట మాకు, మొదటిదేమో ఎట్లా పనిచేయాలని చెప్పినారు, రెండవది పొరుగు రాష్ట్రాలతో మనకు ఉండాల్సిన మనం ఉండాల్సిన పద్ధతి ఏందనే విషయం. ఆ క్యాబినెట్లో సీఎం గారు మాకు చెప్పింది, మనకు ఎవరితో పంచాయతీ లేదు, మనది స్టేట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ కాదని మనం ఆనాడు చెప్పినాం. కానీ అదే సందర్భంలో అవతల ఆంధ్రాలో కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు 10 కోట్ల రూపాయలు వారికి కేటాయించుకున్నారు వారి ఆఫీస్ రెనోవేషన్కి. ఆ సందర్భంలో ఒక మంత్రి అడిగితే వారు అన్నమాట, ఎందుకు సార్ మనకి 10 కోట్లు ఇక్కడ కట్టడం, ఈ 10 కోట్లు పెడితే మనం విజయవాడలో ఆఫీస్ కట్టుకోవచ్చు కదా కొత్తదని ఆయన అన్నప్పుడు ఆయన అన్నమాట, ఎక్కడికి పోతామనుకుంటున్నారు, ఉంటుందనుకుంటారా తెలంగాణ మీరు, 6 నెలల్లో ఏం జరగబోతుందో చూడండి, మళ్ళీ తెలంగాణలో తెలంగాణ వద్దంటారు ఆయన ఆ మాట. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఆయన, ఉంటుందా కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, 4 రోజులు కూడా నిలవది ప్రభుత్వం. అంటే ఇట్లాంటి మాటలు ఆ వైపు నుంచి వచ్చినాయని అంటే దానికి భయపడే పార్టీ ఫిరాయింపులు చెప్తా ఉన్నాం. ఆ సందర్భంలో మాకు కలిసి వచ్చే మిత్రుడు కలిసి వచ్చి మాకు చెప్పిన మాట, సార్ మేము రాష్ట్రం ఏర్పడక ముందు వేరు విషయం, రాష్ట్రం ఏర్పడ్డది కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ఒక చట్టం ప్రకారం మన వాళ్ళని వేరు చేసింది, ఇప్పటికి కూడా దాన్ని గౌరవించకుండా ఇంకా కుట్ర చేస్తాం, తెలంగాణను మేము ఏదో గందరగోళపరుస్తాం, తెలంగాణను స్థిరంగా ఉండనివ్వనే ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో వీటిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది అనేమాట. ఆ సందర్భంలో కేసీఆర్ గారు ఒకటి మాట చెప్పాను, తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ఇంకా పూర్తయిందని అనుకోవాల్సిన అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన అభివృద్ధిలో ముందుకు పోవాలి, 60 ఏళ్ళ నష్టాన్ని పూడ్చుకొని ముందుకు పోవాలంటే రాజకీయంగా కూడా బలంగానే ఉండి తీరాలి. అందుకని చెప్పి మొత్తం రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటి మీద నిలబడి కనీసం ఒక 5-10 సంవత్సరాల వరకు ఒకే రాజకీయ శక్తిగా నిలబడాలి, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాల్లో కూడా అన్ని రంగాలు కూడా మనం స్థిరంగా ఉండగలగాలి అనే మాట వారు ఆనాడు చెప్పిండ్రు. అందుకే స్పష్టంగా చెప్పారు వీటిని చిల్లర మరల రాజకీయాల కింద చూడడానికి లేదు, ఇవి రాజకీయ పార్టీల ఫిరాయింపులకు చూడడానికి కూడా లేదు, ఇది తెలంగాణ శక్తుల పునరేకీకరణ, తెలంగాణ ప్రజల ఐక్యతకు నిదర్శనంగా చూడాలి అని చెప్పిండ్రు. వారు ఆ పద్ధతిలో తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే భాస్కర్ రావును తాజాగా చేర్చుకున్నారు, అంటే మీ పార్టీలో ఆ జిల్లాలో ప్రముఖంగా చేర్చుకోవడానికి అంత అవసరం ఉందా మీకు ఇప్పుడు? తప్పకుండా, ఆ జిల్లా ఏ జిల్లా అయినా తెలంగాణలో ఉండే 10 జిల్లాలు కూడా ఒకటే, అన్ని జిల్లాల్లో కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని ఎందుకు అంటున్నామంటే తెలంగాణ ప్రజలకి నాయకత్వం వహించగలిగిన పార్టీ, తెలంగాణ ప్రజల భవిష్యత్తును అందించగలిగిన పార్టీ ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీనే. మరి ఇటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడం అంటే తెలంగాణ బలంగా ఉండడం తప్ప ఇంకొకటి కాదు. అందుకే టీఆర్ఎస్ పార్టీని
బలోపేతం చేసే పనిలో ఉన్నాం. అంటే కోమటి రెడ్డి సోదరులు టీఆర్ఎస్ పార్టీలో దాదాపు చేయడం ఖాయమైంది, కానీ జగదీష్ రెడ్డే వాళ్ళు పార్టీలో చేరకుండా అడ్డుకున్నారు, ప్రజాప్రతినిధులందరినీ ఏకం చేశాడని మీపై ఆరోపణ. కానీ ఆయన చెప్పాడు కదా, కోమటి బ్రదర్స్ స్పష్టంగా చెప్పారు, ఇవన్నీ పేపర్ వాళ్ళు రాస్తున్న రాటలు తప్ప మేము ఇప్పుడు చేరుదాం అనుకోలేదు అని మాట వాళ్ళే అన్నారు. మేము ఇప్పుడు చేరుతుండని నేను చెప్పలేదు, చేరుద్దని నేను చెప్పలేదు, వాళ్ళు కూడా చేరుతున్నామని ఎప్పుడు చెప్పలేదు. పత్రికలలో వచ్చినాయి, తర్వాత వాళ్ళే ఖండించారు. తప్పు మమ్మల్ని ఎవరు అడిగినారు, మేమే కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాం, మేము ప్రాణం పోయిన పోమని వాళ్ళే ప్రకటించినారు. ఈ మాట అబద్ధం. గుత్తా సుఖేందర్ రెడ్డిని కోమటి రెడ్డి సోదరులు చేరకుండా ముందుగానే జగదీష్ రెడ్డి ప్లాన్ చేసి చేర్పించాడండి. అవసరం ఏముంది, ఎవరైతే నాయనని కాంగ్రెస్ పార్టీ, ఈయనని కాంగ్రెస్ పార్టీని, వస్తున్న వాళ్ళని ఎవరైనా చేర్చుకున్నాం మేము. ఒక్కటి ఏంటి అని అంటే, తెచ్చుకున్న పార్టీ ఎవరైనా తెచ్చుకుంటే దానికి పార్టీ బలోపేతం కావాలి, లాభం కావాలి తప్ప దానివల్ల నష్టం కావద్దు అనేది కూడా చూసుకుంటాం కదా. ఆ పద్ధతుల్లోనే ఏది లాభమో, ఏది ఉపయోగమో, ఏది అవసరమో, ఎవరిని చేసుకోవడం ద్వారా టీఆర్ఎస్ ఇంకా బలోపేతం అవుతుందో ఆ పద్ధతిలోనే పనిచేస్తాం. అది నల్గొండ జిల్లానా, ఖమ్మం జిల్లానా, మహబూబ్నగర్ జిల్లానా, ఆదిలాబాద్ జిల్లానా, కరీంనగర్, ఏ జిల్లాలో అయినా ఒకటే ఉంటుంది. అంటే కోమటి రెడ్డి సోదరులు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే నష్టమని మీరు భావించారా? వాళ్ళు వస్తామనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఎందుకు దాని గురించి చర్చ? అంటే మా దగ్గరికి అయితే ఏ ప్రతిపాదన రాలేదు. అంటే కోమటి రెడ్డి సోదరుల్ని రాకుండా జగదీష్ రెడ్డి అడ్డుకున్నారు నిజంగా? వాళ్ళు వస్తానని అన్నప్పుడు కదా నేను అడ్డుకోవడానికి, వస్తాననే ఎప్పుడు చెప్పలేదు. వస్తానని అనున్న వాళ్ళను వాళ్ళు వీళ్ళేదో సృష్టిస్తున్నారు, మా మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తుంటే దానికి మళ్ళీ ఎవరు అడ్డుకునే సమస్య ఎందుకు వస్తారు? అంటే కోమటి రెడ్డి సోదరులు టీఆర్ఎస్ లేకొస్తే జగదీష్ రెడ్డికి ఏమైనా భయమా? జగదీష్ రెడ్డికి ఎవరు వచ్చినా భయపడే అవసరం లేదు, ఆ సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. పైగా వచ్చిన వాళ్ళు ఎంతో వాళ్ళు కూడా అంతే, కాంగ్రెస్ పార్టీ చూసే సభ్యులు అవన్నీ టైంపాస్ మాట్లాడుకునే మాటలు తప్ప ప్రాక్టికల్ విషయాలు కావు. ఎందుకంటే వాళ్ళే చెప్పారు స్వయంగా, మేము ఎట్టి బస్సులు కూడా పోయేది లేదు, మేము పోతామని చెప్పలేదు, పత్రికలలో ఉత్తర్వులు ఊహించి రాస్తున్నారు మా మీద అని చెప్పి. అంటే కొత్త జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్తున్నారు, కానీ మంత్రులు ఎక్కడ గెలిస్తే దాన్నే జిల్లాగా చేస్తున్నారు. అలాగే మీరు సూర్యాపేట నుంచి గెలిచారు, సూర్యాపేటను జిల్లా కేంద్రంగా చేసుకుంటున్నారు. అది తప్పు, మేము మేనిఫెస్టోలోనే ఉంది, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో స్పష్టంగా 10 జిల్లాలే సరైనది కాదు, 24 జిల్లాల వరకు చేయాలనమాట టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశం. దాంట్లో పెద్దగా ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించే అవసరం లేదు. అంటే ఒక ఎమ్మెల్యే చూస్తే మీరు మంత్రులు ఉన్న చోట అంత టైం లేవు జిల్లాలు, ఇక్కడ కూడా లేవు. అట్లా సూర్యాపేట ఇప్పటి ఉన్న డిమాండ్ ప్రకటించబడ్డది, అక్కడ పెద్ద మంత్రులు జిల్లా కానీ కాదు. అది కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు టీఆర్ఎస్లో చేరుతున్నాడని ఆయన కాన్సెన్సీని ఒక జిల్లాలో కాకుండా మరో జిల్లాకు మార్చారన్నది ఆరోపణ, ఇందులో నిజం లేదు? లేదు, ప్రజల అవసరాలు చాలా స్పష్టంగా చెప్పినారు ముఖ్యమంత్రి గారు, ప్రజలు కోరుకున్న పద్ధతుల్లోనే మండలాలు కానీ జిల్లాలు కానీ చేయాలి, వారి గ్రామాల నుంచి తీర్మానాలు ఉన్న చోటనే చేస్తాం తప్ప, మనం చేయబోయే పని ప్రజలకు ఇంకా సౌకర్యంగా ఉండాలి, ప్రజలకు లాభం కావడం కొరకు చేస్తున్నాం తప్ప మనకు వేరే రాజకీయ కారణాలు లేవు, ఇంకోటి లేవని చెప్పి స్పష్టంగా చెప్పినాం. మాకు అవసరం కూడా లేదు అట్లా అట్లా రాజకీయాలు ఏదో ఈ జిల్లా నాన్నలకు ఈ మండల నాన్నలకు మార్చడం వల్ల మాకు అదనంగా వచ్చే ప్రయోజనం ఏం లేదు, ప్రజల సౌకర్యమే మాకు ముఖ్యం. అంటే కొత్త జిల్లాల విషయంలో మీ పార్టీలోనే గొడవలు నడుస్తున్నాయి, ముఖ్యంగా ముత్తిరెడ్డి అలాగే బూర నరసాయి గౌడ్ ఎంపీ ఎమ్మెల్యే మధ్య గొడవ నడుస్తుంది, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మార్చడం వీలు కాదని. అది ఎవరో వ్యక్తులకు సంబంధించిన సమస్య కాదు, ప్రజలందరికి సంబంధించిన సమస్య, ప్రజలు ఏం కోరుకుంటే అది జరుగుతుంది అంతే తప్ప వ్యక్తులకు సంబంధించి ఎక్కడ సమస్య లేదు. గతంలో మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు, 6 నెలలు తిరగకుండానే మీ శాఖ మార్చారు, ఎందుకు ఈ శాఖ మార్చారు మీరు భావిస్తారు? శాఖ మారడం అనేది సహజమైన విషయం, అది ముఖ్యమంత్రి గారు ఉండే అపరిమితమైన అధికారం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనలు తగ్గట్టుగా ఆ సందర్భంలో మంత్రిని కూడా మారవలసి వచ్చింది, మారింది తప్ప పెద్ద అందులో చాలామంది కావాలని చెప్పేసి అని ఏదో వాళ్ళకి ఉండే రాజకీయ దుగ్ధం మాట్లాడతారు తప్ప, అదే సందర్భంలో ఈ శాఖ నాకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందనే సంగతి కూడా తెలుసు, అక్కడ ఇంకొక మంత్రి ఖాళీ అయిందనే విషయం కూడా తెలుసు. స్పష్టంగా అది 3 మధ్యలో మారింది. ఆ తర్వాత నాకు అడిగి అదనంగా కూడా షాక్ వచ్చింది ఇంకొకటి. మరి ఈ విషయాలు మాట్లాడారు అంటే ప్రైవేట్ కాలేజీలతోటి జగదీష్ రెడ్డి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినాయి, అందుకోసం ఆ శాఖ నుంచి జగదీష్ రెడ్డిని మార్చారన్నది ఆరోపణ. అంత మించిన జోక్ ఇంకోటి ఉండదు. ప్రైవేట్ కాలేజీలతో జగదీష్ రెడ్డి గొడవ పెట్టుకున్నాడు మార్చింది కాబట్టి, గొడవ పెట్టుకున్నాడు కాబట్టి మార్చిందంటే కూడా సంతోషపడతారేం కానీ అవన్నీ పిచ్చి మాటలు, అదే తెలియలేని మాటలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఫేస్ టు ఫేస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.